ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే, ప్రజాస్వామ్యుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం, అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునిపే సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, మనోహర్ గారు కూడా చెప్పారు, మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పుడే కాకుండా గతంలో కూడా మనం వాళ్ళతో కలిసి, ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసరం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరీ చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. నేనైతే ఇప్పటికీ 9,75,78 నేను పోటీ చేశాను. తర్వాత 83 నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా 84 ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థులు ఎంపిక కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం. ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం, అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం. అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది, వారు కూడా అధికారంలో ఉండవే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో కానీ లేకపోతే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా, ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం, ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు, రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం, ఒక్కోసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం, చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు, మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు, బీజేపీలో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు, అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లనే కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది, ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు కానీ, విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లో కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు, ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ,
శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాటి శ్రీధర్. మన పార్టీలో సీట్లు ఇచ్చాం. మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసరం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు పినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే, మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత, ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత, ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి, ఎందుకంటే వాళ్ళకి బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబొరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం. స్లీప్లెస్ నైట్స్ కూడా ఒకసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులున్నాయి. పొత్తులైనాయి. పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం. పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి, ఈసారి మూడు పార్టీలు కూడా ఆలోచన ఒకటే, వినబులిటీ, పెట్టిన అభ్యర్థి గెలవాలి. ప్రజలు ఓటేయాలనుకున్నా ఓటేపించుకునే శక్తి, సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. ఒకవేళ కానీ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములు అయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఎన్డీఏ రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకొచ్చి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.